ఉల్వపాడు మండలంలోని చాగోలు గ్రామమందు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పులి మల్లికార్జునరావు, డేగల దొరస్వామి, జిల్లా నాయకులు చీకటి వంశీదీప్, మండల ఫ్యాన్స్ అధ్యక్షుడు బాలచందర్, పల్ల సురేష్ మరియు మండలంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని 50 కేజీల కేక్ ను కట్ చేశారు. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఈ గ్రామంలో మీరందరూ పవన్ కళ్యాణ్ గారి మీద గౌరవంతో ప్రేమతో ఆయన అభిమానులుగా జన సైనికులుగా ఇంత పెద్ద కేకు మీరు తీసుకొచ్చి ఆయన బర్త్డే సెలబ్రేషన్ ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నందుకు మీకు పేరు పేరున ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారి తరఫున మీకందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ గ్రామంలోకి మనం వచ్చిన ఎంట్రన్స్ లోనే మనం చూసాం ఎలా ఉంటుందంటే నిర్బంధాలు ఎలా ఉంటాయి అలానే ఉంటాయి. డప్పు సౌండ్ మారితే డప్పు సౌండ్ వస్తేనే జీర్ణించుకోలేని కొంతమంది, కానీ మన మౌనం వాళ్ళకి భయంగా ఉండాలి తప్పితే మనం ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు. మనం అనుకున్న పనిని మనం నిక్కచ్చిగా సూటిగా చేసుకుంటూ వెళ్ళడమే. సాప కింద నీరులాగా మనం ఈ పార్టీ తరఫున మనం ఎలాంటి పని చేయాలో అదే చేద్దాం. మీరందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఇంత అద్భుతంగా చేసినందుకు నిజంగా మీ అందరికి పేరు పేరున నమస్కరిస్తూ చాలా కమిటెడ్గా, ఎందుకంటే ఇంత రాత్రి అయినా కూడా మీరు ఈ టైం దాకా ఇంతమంది కుర్రవాళ్ళు కమిటెడ్గా మీరు పనిచేసినందుకు జనసేన పార్టీ తరఫున ఈ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ మీరు అవసరం లేదు. మనకున్న హక్కుల్ని మనం వాడుకుంటాం. మనకి ఒక పౌరుడిగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బతికే హక్కులు మనకు కొన్ని ఉంటాయి. ఆ హక్కుల్ని ఎవరన్నా కాలరాయాలని చూస్తే అది కుదరదు. నిజంగా మనం ఈరోజు మౌనం, ఈరోజు మన మౌనం రేపటి అది కొన్ని కోట్ల గొంతుల్లో సప్పుడుగా మారే రోజులో అప్పుడు దాకా మనం నేర్చుకుందాం. తప్పకుండా ఈరోజు ఈ కార్యక్రమం నిజంగా చాలా గర్వంగా ఉంది నాకు, ఎందుకంటే ఇంత పెద్ద కేక్ గురించి పవన్ కళ్యాణ్ గారికి ప్రతి గ్రామంలో మారుమూల గ్రామంలో కూడా ఆయన అభిమానించ బలంగా ఆయన తీసుకోగలిగారంటే ఆయన